पार्टी आदेशिस्ते कामारेड्डी केसीआर पै पोटी की रेडी रेवंत रेड्डी स्टेटमेंट कोडंगल ईडीसी अंत मलगाजीर वड्डोडु इला मोतावारी मटल माटडुतुंडु चेप्पे प्रयत्न चेस्ता इंको मोतावारी शामीर्पेट नुंडि गदिवेल की बयलुदेरिनटुवंटि ईटल राजेंद्र ईटल राजेंद्र 60-70 बंदेसुकोनि गदिवेल की वस्तुन्नट వచ్చేటప్పుడు డ్రైవర్ కి అర్థం కాక ఏందన్నా మనం 5-6 బండ్ల కంటే ఎక్కువ పోము 70-80 బండ్లు ఎందుకు పెట్టినవే అన్నట. అప్పుడు రాజేంద్ర నవ్వుతూ నువ్వు డ్రైవర్ రానికి తెలియదు, నేను నాయకుడిని, నన్ను ఎట్లా పైసలు లేని పని చేస్తానా అని ఆయన స్టోరీ చెప్పిండట. ఆ స్టోరీ ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రెండేళ్ల కింద భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి నందిగామన్ నియోజకవర్గంలో అధికారి సువేందు అధికారికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టిపో మమతా బెనర్జీని కొంచెం కన్ఫ్యూజ్ అయిపో అని చెప్పేసి ఏదో ఆశతోటి 200 కోట్లు ఇచ్చేసారు. ఆ 200 కోట్లతోటి ఆమెను కొంతవరకు కన్ఫ్యూజ్ చేశాడు. నిజంగా అదే స్ట్రాటజీ తెలంగాణలో కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి మొన్న అమిత్ షా చెప్పిండట ఈటల రాజేంద్రకి. ఎలాగో హుజరాబాద్లో ఎప్పుడు ఖర్చు పెట్టని, ఎవరికి షాయద తాగించని రాజేంద్ర మొన్న గెల్లుసిన దెబ్బకి 100-200 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి ఆ పైసలు ఎట్లా రాబట్టాలని చెప్పేసి గజ్వేల్ ప్లాన్ వేసిండు. గజ్వేల్ నేను పోటీ చేస్తా, గజ్వేల్లో నేను 300-400 కోట్లు ఖర్చు పెడతా అని ఒక 500 అడిగినట. వాళ్ళు సరే 400 ఇస్తా అన్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి 300 నొక్కాలని గజ్వేల్కి సంతోషంతో ఈటల రాజేంద్ర వచ్చిండు. ఈ సంతోషంలో ఆడ హుజరాబాద్లో కౌశిక్ ఓడగొడతాడన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఎందుకంటే 300 కోట్లు అట్లున్నాయి. ఇదే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి నాకు కూడా ఇవ్వకపోతారా, నేను కూడా నేషనల్ పార్టీకి సంబంధించిన కదా అని చెప్పి ఆయన ఆశపడుతుండు. ఇది ఇన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను కూడా సిద్దిపేటలో పోటీ చేస్తాను సార్, హరీష్ రావు గట్టోడు ఆయన కూడా సిద్దిపేట దాటనీయకుండా చేద్దాం సార్, నాకు 300 కోట్లు ఇరని రాజగోపాల్ రెడ్డి లొల్లిపెట్టిండట. మొన్న అంటే వీళ్ళు గజ్వేల్లనో అటు కామారెడ్డిలనో ఇటు సిరిసిల్లనో గెలిచేది కాదు, సచ్చేది కాదు, కేవలం ఇటు బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీస్ అక్రమంగా సంపాదించిన పైసలు ఏమైనా ఇస్తారేమని చిన్న ఆశతోటి ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి ఏమీ లేదు మిత్రులారా. ఇదే వాస్తవం.